దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు భక్తుల కథలు మనం రెగ్యులర్ గా చెప్పుకుంటున్నాం ఈ మధ్యలో కదా ఇంకొకటి ఏదైనా చెప్తారా మహారాష్ట్రలో చాలా మంది భక్తులు ఉన్నారని కథలు చెప్పుకుంటాం మనం భక్త తుకారాము గోర అని నామదేవుడు అని చాలా కథలు అయితే ఈ భక్తుల్లో చాలా మంది పురంధర విఠలుడు మన ఎవరు మన పురంధర దాస్ కూడా అలా అటుపక్క వాడే కదా కర్ణాటక మారా మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు విఠలుడి భక్తులు హెచ్చుగా కనిపిస్తారు ఎవరు మన పాండురంగ విఠలుడి భక్తులు పొద్దున భక్తి టీవీలో కొన్ని టీవీలలో కనిపిస్తుంటాయి సాక్షాత్ దర్శన స్వామిని అట్లా మొహం దగ్గరికి పాదాల వరకు చూసేందుకు అవకాశం త ఒళ్ళు పులకరించిపోతుందో అవునండి విఠోబా కృష్ణ స్వరూపం మహాద్భుతంగా ఉంటుంది ఆయన భక్తులే బోల్డ్ మంది అయితే ఈ మహారాష్ట్రలో తకరోడా లేదా తవరోడా అలాంటి ఒక ప్రాంతం ఒక పల్లెటూరు అక్కడ గోరా అని ఒక కుమ్మరి ఆయన ఉండేవాడట ఆయన మహాభక్తు మహాజ్ఞాని ఆయన ఇంట్లో ఎందరో భక్తులు యాత్రలు చేస్తూ అక్కడ ఆగేవారు ఆయన ఇంట్లో ఆతిథ్యం లభించేది ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టి ఆ రాత్రికి పడుకునేందుకు ఇచ్చేవాడు ఆయన వీళ్ళ యాత్రలకు వెళ్లే భక్తులంతా కూడా ఆ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ ఆగినా గోరా గారింటికి వెళ్ళిపోయేవాడు ఆయన కుమ్మర్ ఆయన కుండలు చేసుకునేవాడు అయితే ఏమైంది ఒక వరద ఒక యాత్రికుల సమూహం వచ్చి వీళ్ళ ఇంట్లో బస చేశారు గోరా గారింట్లో ఈయన ఏం చేసేట గోర అందరూ పడుకుంటే లోపల కూర్చుంటే ఈయన భోజనాలు అవి అయ్యాక వాళ్ళంతా ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చి కూర్చుని ఒక అంతచ్చ ఒక్క ఒక్కొక్క మీద కొట్టి చూస్తున్నాడు ఈ లోపల జనాల్లో నుంచి ఒక కొంచెం కుర్రగా ఉన్న ఒక ఆయన వచ్చి ఈయన దగ్గర కూర్చున్నాడు ఘోర ఎందుకయ్యా ఇట కొడుతున్నావు అని అడిగాడు అంటే ఇవి కాలేయో లేదో చూడ్డానికి కొడితే అపక్వ ఘటం తెలిసిపోతుంది ఘటం పూర్తిగా కాలితే వచ్చే శబ్దం వేరు బాగా కాలేదనుకో ఓటి మోత మోగుతుంది ఓకే మోత తేడా వస్తుంది ఒక్క కుండ కొట్టి చూసి లేకపోతే మరి మనం అమ్ముతాం కదా కుండలు అమ్ముతాం కుండలు అమ్మిన తర్వాత ఏమవుతుంది వాడు పొయ్యి మీద పెట్టగానే పగిలిపోతుంది నేను అట్లాగే ఒక బియ్యపు అన్నం కింద తెచ్చుకున్నా ఎంత బాగుందో అని అది సగం ఉడికే కన్నం పగిలిపోయింది పొయ్యి మీద విరిగిపోయింది అంటుంది అది ఈ అపక్వ ఘటాలు అట్ట అవుతాయి అందుకని ఆయన కొడుతుంటే అప్పుడు ఏమన్నాడు అప్పుడు భక్తుల్లో కూడా పరిపక్వ భక్తులు ఎవరో తెలుసుకోవచ్చా ఘోర అన్నాడు అనగానే అన్నాడు గోర అంటే లోపల ఉన్న వాళ్ళలో ఎవడో అపక్వ ఘట ఉంది అందుకే ఆ మాట వచ్చింది అందుకే భగవంతుడు విఠోబా నీతో ఈ మాట మాట్లాడిచ్చాడు పదం ఇప్పుడే పరీక్ష చేద్దాం అని చెప్పి ఆ చేతిలో ఉన్న కర్రతోటే ఆ కూర్చున్న భక్తులందరి నెత్తి మీద తలా ఒక దెబ్బ వేశాడు కిక్కురు మనకండా కూర్చున్నారు అందరు బయటకు వచ్చాడు చూడు అతని ఎత్తి మీద కూడా పడింది దెబ్బ మాట్లాడలా అతను కానీ ఆఖరి దెబ్బతిన్న నామదేవుడు అనే భక్తుడు మాత్రం నెత్తి చేతులు పెట్టిన గోరా ఏమిటయ్యా పెట్టి కొట్టేస్తున్నావు నువ్వు భలేవాడివి అన్నాడు అనగానే ఘోర అన్నాడు వీడే అపక్వ ఘటం అని చెప్పాడు అని చాలా నువ్వు నువ్వు పూర్తిగా పక్వమైన భక్తుడివి కాదు అన్నారు మిగిలిన వాళ్ళంతా ఎక్కువ అన్నారు అనేసరికి నామదేవుడికి మహా దుఃఖం వచ్చిందట ఆయన అక్కడి నుంచి తెల్ల వారంగా పరిగెత్తుకుంటూ వీళ్ళతో ఉండకుండా పండరిపురం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి విఠలుడి పాదాలు పట్టుకుని తెగేడ్చాడట ఈ నామదేవుడు మహాభక్తుడు పుట్టడంతోటనే విఠోబా విఠోబా విఠల విఠల అంటూ పుట్టాడు అతను అతను ఏడిపోయి విఠల అని వినపడేదట అంత పుటకతో భక్తుడు మహాభక్తుడు తెగేడ్చాడు నేను ఇంత పుటకనిచ్చి నీ భక్తుడిని నువ్వు తప్ప వేరే దిక్కు లేదు దైవం లేదని నమ్మినవాణ్ణి కదా నన్ను అపక్వ ఘటం అన్నాడు ఘోర మిగిలిన వాళ్ళందరూ ఇట్లా నేను ఎట్లా పక్వం కాకుండా ఉండిపోయాను నేను కా ఖాళీ కాలాన్ని పచ్చకుండా నేను నీ భక్తుడిని పచ్చకుండా చేస్తావా అని ఏడ్చెట్టు ఏడిస్తే విఠోవా ప్రత్యక్షం అయ్యాడట ప్రత్యక్షమయ్యి ఘోరా చెప్పాడంటే నిజమే నీకు ఇంకా పక్వం కాలేదు భక్తి నువ్వు గురు శుశ్రూష చెయ్యాలి అంటే సరే ఇప్పుడు నన్ను పూర్తిగా పండించే మంచి కాలిన ఘటంగా మార్చే గురువును ఒక చెప్పమన్నాడు అయితే ఏమన్నాడు నాగనాథస్వామి దేవాలయంలో వీసోబా అని ఒక గురువు ఉన్నాడు నువ్వు ఆయన్ని ఆశ్రయించు వీసోబా దగ్గరికి వెళ్ళి ఆయన నీకు జ్ఞానబోధ చేస్తాడు నువ్వు ఇంకా అప్పుడు పరిపక్వమైన భక్తుడుగా మారుతావు నామదేవుడికి బాధగా ఉంది కానీ విఠోబా తనంతటి తను విఠలుడు చెప్పిన మాట కాదని ఎట్లా అంటాడు అట్లాగే అని వెళ్ళాడు ఆ నాగనాథస్వామి గుడి ఈ పండరిపురానికి ఎక్కడో వెళ్తే బయట కనుక్కున్నాడు విశోభా అనే గురువుగారు విశోభానాథుడు ఎక్కడుంటాడు అని గుళ్ళో ఉన్నాడండి అన్నారు ఆయన వృద్ధుడు ఈయనెళ్ళేశారు కల్లా ఆయన మంచి గాఢమైన నిద్రలో గుర్రు పెడుతున్నాడు రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి చిన్న లింగ రూపంలో ఉన్నాడు అక్కడ నాగనాథస్వామి నాగనాథస్వామి నెత్తి మీద కాళ్ళు పెట్టుకుని పడుకుని ఉన్నాడు ముసలాయన కాళ్ళు కింద పెట్టుకుంటే కాళ్ళు పీకుతాయి కాళ్ళు నెత్తి మీద పెట్టుకోవాలి లింగ మీద పెట్టాడు కాంతపోయాడు అయ్యో అయ్యో లింగం మీద కాళ్ళు పెట్టావు లేపేశాడు అయ్యో లింగం మీద కాళ్ళు పెట్టుకున్నారండి మీరు అనేసరి కల్ ఆయన అన్నాడు ఏమిటో నాయన కాళ్ళు పీకులు వృద్ధుణ్ణి ఎత్తుగా కాళ్ళు పెట్టుకోవాలి లింగమో ఇంకోటో సరే ఇప్పుడు నేను లేవలేను నాకు అసలు ఓపిక లేదు నువ్వే కాళ్ళు జరిపి పక్కన పెడదు అన్నాడు అనగానే మన నామదేవుడు ఏం చేశాడు ఆయన కాళ్ళు పట్టుకుని ఇంకో పక్కకి జరపంగానే అక్కడ టింగమని ఇంకో చిన్న ప్రద లింగం ప్రత్యక్షమైంది అటు కాదని ఇంకో పక్కకి జరిపాడు ఎటు జరిపితే అక్కడ ఎటు జరిపితే ఆ కాళ్ళని దాని దగ్గర ఎక్కడ నాగనాథుడు లేడో అక్కడ నన్ను నా కాళ్ళని పెట్టమని చెప్పాడు నాగనాథుడు లేదనుకుని పెట్టాను ఉన్నాడా సరే ఎక్కడ లేడో అక్కడ పెట్టు ఈ నా కాళ్ళ ఆ పడుకున్న ముసలాయిని అర్థచంత్రాకారంలో దిప్పినా ఎక్కడికి తిప్పినా ఎక్కడ పెట్టినా అక్కడ ఒక లింగం వచ్చేస్తాం బాబా బయటికి తీసుకొచ్చేసాడు ఆ వృద్ధుడు ఎత్తుకుని ఆయన లేవనంటున్నాడు కదా గుళ్ళో ఇంచి బయటికి బయటికి తీసుకొస్తే గుళ్ళో బయట పడుకోబెట్టాడు ఆ కాళ్ళు ఎత్తి పెట్టాలి ఆయనకి కాళ్ళు ఎత్తి మీద పెట్టాలి ఎక్కడ పెడితే అక్కడ లింగం వస్తుంది చివరికి ఏం చేశాడు చిచ్చి ఇట్లా కాదు నేల మీద పెడితే లింగాలు వచ్చేస్తున్నాయి ఏమిటో నన్ను నెత్తి మీద పెట్టుకుందామని ఆయన రెండు ఆయన బాస్పెట్లు ఎత్తు కూర్చుని రెండు కాళ్ళు ఎత్తు దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు మరుక్షణ లింగాకారంగా మారిపోయాడు నామదేవుడు అయ్యో నేను లింగంగా ఏమిటి అని మాటలు వినబడ్డాయి అప్పటిదాకా వృద్ధ రూపంలో పడుకునున్న విశోబా గారు పుష్టిగా లేచుకొచ్చున్నాడు ఎందుకంటే నీలోనూ భగవంతుడు ఉన్నాడు నామదేవ భగవంతుడు లేనిది ఎక్కడ అనంగానే లింగ రూపంలో ఉన్న నామదేవుడు నార్మల్గా మారిపోయాడు అదేమిటి గురుదేవ అన్నాడు అవునాయన భగవంతుడు ఎక్కడ నువ్వు పుట్టుకతో విఠల నామధేయంతో పుట్టావు సర్వాంతర్యా సర్వాంతర్యామి నీకేంటి దేవుడు అంటే విఠోబానే దేవుడు అనుకుంటున్నావు విఠోబానే దేవుడు కాదు సమస్తమైనది సమస్త జీవరాశి దైవమే గోరా ఇంట్లో దెబ్బలు తిన్న భక్తులు అందరూ ఆ కర్రని భగవంతుడిగా భావించారు భగవంతుడే మొట్టుతున్నాడని నమ్మారు నువ్వు నమ్మల నువ్వు నెత్తికి చేతిలో అడ్డం పెట్టుకున్నావు ఆక్రోశించావు నన్ను కొడుతున్నామేమిటి అని ఏది చేసినా భగవంతుడే అని నమ్మిన వాడే పరిపక్వ ఘటుడు పరిపక్వమైన భక్తుడు జ్ఞాని అయ్యొచ్చినా పయ్యొచ్చినా నీకు బంగారం లభించని మట్టి ముద్ద లభించని అది భగవంతుడి ప్రసాదం అంతే అలా అనుకున్నవాడే నిజమైన భక్తుడని నువ్వు ఇటోవా నువ్వేమనుకున్నావు పండరిపురంలో ఉన్నవాడే దైవం అనుకుంటున్నావు కాదు దైవం ఎల్లెడలా ఉంటాడు ఆగుళ్ళో ఆ విగ్రహమే దేవుడు ఎందుకు అయ్యాడు ఆ దేవుడే కదా అన్ని చోట్ల ఉన్నాడు నీలోనూ నాలోను ఉన్నవాడు కూడా అదే దేవుడు ఇవన్నీ కూడా భగవంతుడనే మహాసముద్రంలో ఇచ్చిన వచ్చినటువంటి నీటి బొట్లు ప్రతి నీటి బొట్టు సముద్రమే ప్రతి ఉప్పగానే ఉంటుంది దాని ఉప్పదనాన్ని తెలుసుకోవాలంటే దాని లోపలికి వెళ్ళాలి నువ్వు నేనన్నది మర్చిపోవాలి అది మర్చిపోతేనే ఇది కుదురుతుంది అనగానే పురందరాయన విఠలుడు పాండురంగ విఠల విగ్రహం స్వరూపం అక్కడ ప్రత్యక్షమైందట నామదేవుడు భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఇక నువ్వు పూర్తి జ్ఞానివి ఈ ఒక్క పాయింట్ నీ బుర్రలో లేదు కాబట్టి నువ్వు అప పరిపక్వ ఘటానివి కాదు అపక్వ ఘటంగా మిగిలేవు ఇది నీకు తెలిస్తే ఇది ప్రత్యక్షంగా నేను చెప్తే నీకు అర్థం కాదు ప్రత్యక్షంగా చూస్తేనే నీకు అర్థం అవుతుందని నేను ఇక్కడికి పంపించానని చెప్పాడు భగవంతుడు నామదేవుడు మహారాష్ట్రకి సంబంధించిన ఆ ప్రాంతానికి చెందిన భక్తుల్లో మహాభక్తుడుగా చెప్తారు ఆయన్ని ఆయన కీర్తనలు మహాద్భుతమైన కీర్తనలు ఉన్నాయట మరాఠీలో అభంగాలుగా రాశారు గురుచరిత్ర పారాయణ చేసే వాళ్ళకి నామదేవుడి కథలు విని కనపడతాయి అక్కడక్కడ చాలా విశేషమైన కథ చూడేంత బాగుందో అద్భుతం భగవంతుడు సర్వాంతర్యామి అంతే అపక్వ ఘటంగా ఉండకండి పక్వ ఘటాలుగా మారండి నమస్తే నమస్తే